ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి బస్సు యాత్ర జన నీరాజనాల మధ్య అప్రతిహితంగా జగజ్జయమానంగా విడుపురపాయలో మొదలై ప్రస్తుతం ఇక్కడ గుంటూరు పూర్తి చేసుకుని నిన్న ఎన్టీఆర్ జిల్లాలో ప్రవేశించింది. దాదాపు 3-4 గంటలు పైగా ఆలస్యంగా జనం తండోపతండాలుగా రావడము, ఎక్కడికక్కడ కదలనీయకుండా స్లోగా పోతున్నందువల్ల రాత్రి చాలా ఆలస్యంగా 10:30-11 వరకు కూడా సాగాల్సి వచ్చినట్టుంది. ఆ మధ్యలో అనూహ్యంగా జరగరాని ఇది ఒక దారుణం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగింది. అవి ఫస్ట్ రాగానే మాకు అంత సీరియస్నెస్ తెలియలేదు. అది ఎట్లా వచ్చి తగిలి ఉంటుంది, ఏదైనా ఇదే ఉంటుందా పొరపాటున అనుకుంటే మళ్ళీ వెల్లంపల్లి శ్రీనివాస్ పక్కన తగిలిందన్నారు. తగలడం కూడా చాలా సెన్సిటివ్ పార్ట్కు దగ్గరగా జరిగింది. ముందుగా ఈ దారుణమైన ఘటనను, దాడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తిగా నిర్ద్వందంగా ఖండిస్తున్నాం. ఇది ప్రజాస్వామ్యంలో ప్రజలలో మమేకమై తిరగడం ఒక ప్రధాన లక్షణమైతే ఏ పార్టీ అయినా పార్టీ నాయకులైనా దానికి ధీటుగా నిలబడలేని పిరికి పందలు చేసే చర్యగా పార్టీ పరిగణిస్తుంది. ఇప్పుడు నిన్న జరిగిన సంఘటనను ముందు చూద్దాం. ఆ ఫోటోలు ఒక్కసారి పెట్టాలి. జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన దాంట్లో మీరు గమనిస్తే గాయం లోతుగా తగిలింది, కుట్లు పడ్డాయి. తర్వాత ఇమ్మీడియట్ కాకుండా తర్వాత ఇదంతా స్వెల్ అయింది, డాక్టర్లు కూడా అదే చెప్పారు. కన్ను పార్ట్ నేను ప్రధానంగా ఇప్పుడు చూస్తున్నది ఏంటంటే ఆ రాయి అనుకుంటున్నది ఏదైతే ఉందో అది కూడా దొరకలేదు. అది వచ్చి తగిలిన పార్ట్ చూస్తే అక్కడి నుంచి 1 ఇంచు కిందికి వచ్చింటే కంటికి పూర్తి కనుచూ పోయేది, కన్ను దెబ్బతినేది, కన్ను పోయే అవకాశం ఉండేది, ప్రమాదం ఉండేది. అలా కాక ఇంకొంచెం ఆయన కన్నా స్ట్రైట్ చూస్తుండి ఇక్కడ తగలకుండా ఇక్కడ తగిలింటే ప్రాణానికే ప్రమాదం అయ్యేది. ఇది ఎవరైనా మీ మీడియాలో వచ్చినవి చూసినా కనపడుతున్నాయి. ఆ తర్వాత మూమెంట్ అది కూడా మీరందరూ మీడియాలో కూడా చూపించారు. సరిగ్గా ఒక స్పాట్కు వచ్చేసరికి ఒకేసారి జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా పక్కకు తల వంచుతారు. పక్కనున్న వెల్లంపల్లి శ్రీనివాస్ ఎవరైతే అభ్యర్థి, విజయవాడ సెంట్రల్ అభ్యర్థి, ఆయన ఇద్దరు సైమల్టైన్స్ ఒకేసారి వంచుతారు. అది స్పాంటేనియస్గా వచ్చిన రియాక్షన్ ఏదైతే తగిలినప్పుడు అని అనుకోవాలి. తగిలినది కూడా బలంగా తగిలింది అనేది తెలుస్తుంది. మామూలుగా తర్వాత వెల్లంపల్లి శ్రీనివాస్కు ఆయనకు కంటికి జగన్మోహన్ రెడ్డి గారికి తగిలిన తర్వాత వెళ్ళి తనకు కుడి పక్కనున్న వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా కంటికి, ఎడమ కంటికి తగిలింది. ఆయన కన్ను మీద తగలడంతో ఈరోజు కూడా మెడికల్ చెకప్ చేశారు. బహుశా మీ మీడియా వాళ్ళు కూడా వెళ్ళినట్టు చూసినట్టున్నారు. 48 అవర్స్ ఏదో ఇదిలో ఉంచాలా అబ్జర్వేషన్లో అని అన్నారంట. చిన్న స్క్రాచెస్ ఏవో పడినాయి కనుగొడ్డుకొని అంటున్నారు, డాక్టర్లు అన్నారని చెప్పారు.
నేను ఇంతగా ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంటే సీరియస్నెస్ సంఘటన, సీరియస్నెస్ ఆ దుర్ఘటన ఏదైతే జరిగిందో దాని సీరియస్నెస్ చెప్పడానికి చెప్తున్నాను. అదే జగన్మోహన్ రెడ్డి గారికి తగిలిన రాయి తగిలి పక్కన ఉన్న వ్యక్తికి అంతే ఫోర్స్గా వెళ్లి తగిలింది అంటే ఇక్కడ ఎంత ఫోర్స్ అప్లై అయి ఉండాలి? ఈయన కనుగుడ్డు కూడా ప్రమాదమైంది, ఇప్పుడు రెటీనాకు ఇదవుతోంది అనేంత ప్రమాదం శ్రీనివాస్ది అయితే దానికి ముందు తగిలిన జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత ఫోర్స్గా తగిలి ఉంటుంది అనేది ఒకసారి గమనిస్తే, ఇది కింద నుంచి ఎవరో విసిరితే దాని ట్రాజెక్టరీ పైకి వచ్చి బస్సు మీద పడిపోతుంది, అక్కడికి వచ్చేసరికి ఫోర్స్ ఉండదు. ఇది ఎవరైనా చిన్నపిల్లల్ని అడిగినా చెప్తారు, కొంచెం ఫిజిక్స్ గురించి అవగాహన ఉన్నాయని చెప్తారు, లేదా కామన్ సెన్స్తో పల్లెటూరులో చదువు రాని వాళ్ళైనా చెప్తారు. బలంగా ఏదో ఒకదాన్ని ఉపయోగించి ప్రయోగించి ఉండాలి. అది క్యాటపుల్ట్ లాంటిది అయ్యిండొచ్చు, లేదా ఎయిర్ గన్ లాంటిది అయ్యిండొచ్చు. క్యాటపుల్ట్తో అయినా సరే ఒక 20 అడుగులు 30 అడుగుల దూరం వచ్చేస్తే ఒకరికి తగిలిన తర్వాత మళ్ళీ అంత ఫోర్స్తో ఇంకొకరికి తగులుతుందా అనేది అది ఒక అనుమానించాల్సిన విషయం. అది సో ఏదైనా బలమైన దీన్ని అంటే బాగా పవర్ఫుల్గా ఎజెక్ట్ చేయగలిగిన దాన్ని ఉపయోగించి ఎయిర్ గన్ లాంటిదో ఇంకొకటో దీన్ని ప్రయోగించారేమో అని అనిపిస్తుంది. ఎవరో తుంటరి వాడు ఒక మిస్క్రియంట్ ఒక దుండగుడు అలా చేసి ఉంటే ఇంత పథకం ప్రకారం ఇట్లా చేసే అవకాశం లేదు. ఇది క్యాజువల్గా ఎక్కడి నుంచో విసిరినది అనుకోవడానికి లేదు అవకాశం. అలాగే నేరుగా వచ్చి తగలడం తగిలిన స్పాట్ అది చూశాక ఎవరికైనా భయమేస్తుంది. రాష్ట్రం మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కాకుండా అభిమానులు ప్రజాస్వామ్యవాదులు అందరూ బాధపడ్డారు, ఆందోళన చెందారు. రాజకీయ పార్టీలు రాజకీయ విభేదాలకో లేకుంటే పార్టీల అభిప్రాయాలకు అతీతంగా ప్రధాని మోడీ గారితో సహా ఇమీడియట్ రియాక్ట్ అయ్యారు. ఇంకా చాలామంది నాయకులు తమిళనాడు ముఖ్యమంత్రి గారు, వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి గారు అందరూ రియాక్ట్ అయ్యారు, ఖండించారు. తెలంగాణ నుంచి కేటీఆర్ గారు కూడా అనుకుంటా ఇంకా చాలామంది రియాక్ట్ అయినట్టున్నారు, ఖండించారు. ముక్తకంఠంతో దీన్ని ఖండించారు, త్వరగా కోలుకోవాలని కోరారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఖండించారు, ఆయన పనిలో పనిగా అధికారి ఎవరి మీద బాధ్యుల మీద చర్యలు తీసుకోవాలని కూడా కొంచెం కూడా అడిగినట్టున్నారు. సరే పొద్దులేసి వాళ్ళ మీడియా చూశాం, అలాగే ఆ నాయకుల ధోరణి చూస్తున్నాం. నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఎవరన్నా మన మీద అటెంప్ట్ చేసినప్పుడు వాడు ఎవడై ఉంటాడు, ఎందుకు చేసి ఉంటాడు, వాడిని త్వరగా పట్టుకోవాలి, పట్టుకుని అసలు విషయం బయటికి లాగాలి అనేది ఎవరైనా అడగాలి. వీళ్ళు ఇమీడియట్ రియాక్షను భద్రతా వైఫల్యము, పోలీసులు ఏం చేస్తున్నారు, లేకపోతే కరెంటు ఎందుకు తీశారు, వీళ్ళ నిర్లక్ష్యము వాళ్ల నిర్లక్ష్యము చేతకాంతనము అంటే ఇక్కడ విలన్ ఎవరు? ఎవడైతే అటాకర్ ఉన్నాడో వాడి మోటివ్స్ ఏంటి? వాడి వెనక ఎవరున్నారు? జగన్మోహన్ రెడ్డి గారి లాంటి నాయకుడి మీద అటాక్ చేయాలనుకోవడం ఎందుకు? దాని వెనక ఎవరైనా ఉన్నారా? ఇవి చూడమనడం బాగానే ఉంటుంది, ఆయన త్వరగా కోలుకోవాలనడం బాగానే ఉంటుంది. అసలు దీనికంతా నిర్లక్ష్యము, పోలీసులు సరిగా లేరు, మీ భద్రతా వైఫల్యము అంటే ముందు దులుపుకోవడం ఎట్లా, పక్కకు తప్పుకొని బాధ్యత అంతా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎట్లా? ఇంకా అంతటితో ఆగకుండా ఇంకా వరుస పెట్టి వాళ్ళు కొడుతున్నవి చూస్తే ఆఖరుకు ఇదంతా ఒక నటనా అని చెప్పి ఈరోజు మార్నింగ్కు తేల్చినారు టీడీపీ నాయకులంతా. బహుశా ఇది కూడా మీరందరూ గమనిస్తూ ఉంటారు.